హే ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు 14వ తేదీ మరియు 15వ తేదీ జూలై నెల 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు చూద్దాం. దిల ఫస్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లోని ఈ క్రింది ఏ ప్రావిన్స్లో సిక్కు మత వ్యవస్థాపకుడు అయినటువంటి బాబా గురునానక్ దేవ్ పేరుతో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్, పంజాబ్ ప్రావిన్స్లో. నెక్స్ట్, ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన జీవన శైలి విషయంలో పాఠశాలల పిల్లలకు అవగాహన పెంచేందుకు భారత వైద్య పరిశోధన మండలి చేపట్టినటువంటి మిషన్ శక్తి అనే కార్యక్రమానికి ఆరోగ్య రాయబారిగా ఈ క్రింది ఏ జాతీయ నాయకుడిని ప్రచారం చేస్తున్నారు? ఆన్సర్, మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ భాషల కేంద్ర విద్యాలయం అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉన్నది? ఆన్సర్, మైసూర్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, 2018-2019 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం అత్యధిక బ్యాంకు డిపాజిట్లు కలిగినటువంటి జిల్లా ఏది? ఆన్సర్, కృష్ణా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ద్రోణం రాజు శ్రీనివాస్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, ఈ క్రింది ఏ సేవలకు గాను ఇటీవల కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి ISO గుర్తింపు లభించింది? అది ఏ సేవలకు గాను? ఆన్సర్, దిల ఫస్ట్, ఆలయానికి సంబంధించి పరిపాలనా విభాగంలో ప్రమాణాలు పాటిస్తున్నందుకు. నెక్స్ట్ పాయింట్, భక్తులకు నాణ్యమైన ప్రసాదం ఆహారాన్ని అందిస్తున్నందుకు. నెక్స్ట్, ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించని కారణంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్కు దాదాపు 35,000 కోట్ల రూపాయలు అంటే $5 బిలియన్ భారీ జరిమానా విధించినటువంటి సంస్థ ఏది? ఆన్సర్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అనే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, వింబుల్డన్ 2019 మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆన్సర్, సిమోనా హలెప్. నెక్స్ట్ క్వశ్చన్, చెక్ రిపబ్లిక్లోని క్లాడానోలో జరిగినటువంటి అథ్లెటిక్ మీట్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణ పథకం గెలుపొందినటువంటి భారత అథ్లెట్ ఎవరు? ఆన్సర్, హిమదాస్. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులైనటువంటి భారత మహిళ ఎవరు? ఆన్సర్, అన్షులా కాంత్ అనే భారత మహిళ. నెక్స్ట్, అపియాలో జరిగిన అంటే ఇది సమోవాలో జరిగినటువంటి కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 109 కిలోల కేటగిరీలో సరికొత్త కామన్వెల్త్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణ పథకం గెలుపొందినటువంటి భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్, పర్దీప్ సింగ్. నెక్స్ట్, ఇటీవల రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను స్వీకరించిన దేశం ఏమిటి? ఆన్సర్, టర్కీ దేశం.
నెక్స్ట్ క్వశ్చన్, బహుపార్శ్వపు పేదరిక సూచి నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్, 2019-2020 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ మొత్తం ఎంత? ఆన్సర్ 26,866.23 crore rupees. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ ప్రకారం ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఎంత మొత్తం సహాయం అందిస్తారు? ఆన్సర్ 7,00,000 rupees. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2019-2020 ధరల స్థిరీకరణ నిధికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ 3,000 crore rupees కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మొత్తం ఎంత? ఆన్సర్ 2,27,974 crore rupees. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? ఆన్సర్ 1,778 crore rupees. మరొకసారి చెప్తున్నాను, 2019-2020 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? ఆన్సర్ 1,778 crore rupees. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుపొందినటువంటి భారత జోడి ఏది? ఆన్సర్ సత్యన్ అమల్ రాజ్ జోడి. సత్యన్ మరియు అమల్ రాజ్ జోడి. ఈ జోడి ఏంటంటే ఇటీవల జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుపొందినటువంటి భారత జోడి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి లక్ష్మణ్ జులా అంటే ఇదేంటంటే లక్ష్మణుడి వంతెన, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? లక్ష్మణ్ జులా ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. పిల్లలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఏడాదికి 15,000 rupees ప్రోత్సాహం అందించేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-2020 ప్రకటించిన పథకం ఏమిటి? ఆన్సర్ జగనన్న అమ్మఒడి అనే పథకం. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో సాగునీటి రంగానికి ప్రకటించినటువంటి నిధుల మొత్తం ఎంత? ఆన్సర్ 13,139.04 crore rupees. నెక్స్ట్, 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు? ఆన్సర్ 5,254 crore rupees కేటాయించారు. 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 5,254 crore rupees నిధులను కేటాయించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
అత్తి వరదర్ ఉత్సవాలు. మళ్ళొకసారి చెప్తున్నాను, అత్తి వరదర్ ఉత్సవాలు అనే ఈ ఉత్సవాలు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? ఆన్సర్, తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2019-2020 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రాజధానిలో అత్యవసర మౌలిక వసతుల అభివృద్ధికి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్, 500 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 8వ షెడ్యూల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఉద్దేశించినటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లును ఇటీవల లోక్సభ ఆమోదించింది. అది 8వ షెడ్యూల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు. ఆన్సర్, 13వ షెడ్యూల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాతీయ పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ పొగాకు బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే యడ్లపాటి రఘునాథ బాబు వీరు నియమితులయ్యారు. యడ్లపాటి రఘునాథ బాబు. నెక్స్ట్ క్వశ్చన్, ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి జపాన్ను వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది? అది ఏ సంవత్సరం నాటికి? ఆన్సర్, 2025వ సంవత్సరం నాటికి. ఇక్కడ ఐహెచ్ఎస్ మార్కెట్ నివేదిక అని ఉంది కదా, ఐహెచ్ఎస్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అనే మార్కెట్ నివేదిక ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ పురుషుల 89 కేజీల విభాగంలో ఏ పతకాన్ని సాధించాడు? ఆన్సర్, రజత పతకాన్ని సాధించాడు. నెక్స్ట్, మైనార్టీ యువతుల వివాహాలకు సహాయం అందించేటటువంటి దుల్హన్ పథకం ఈ పేరును ఏ పేరుతో మార్పు చేశారు? ఆన్సర్, వైఎస్ఆర్ షాదీకా తోఫా అనే పేరుతో మార్పు చేశారు. దుల్హన్ పథకం పేరును వైఎస్ఆర్ షాదీకా తోఫా అనే పేరుగా మార్పు చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.